హాయ్ అండి. హాయ్ సార్. ఈ నరహంతకుడు నర్రూప రాక్షసుడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చాడు ఇవాళ. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం జరుగుతుంటే అక్కడ నా బండ బూతులు అరుపులు కేకలు పెడతా. అసలు ఆయన ఏం చెప్తున్నాడు? ఆయన ఏమో వీళ్ళు చేసిన అక్రమాల గురించి శ్వేతపత్రాలను విడుదల చేస్తామని చెప్తున్నారు. రాష్ట్ర ప్రగతి ఎలా చేయాలి? 2,90,000 కోట్లు పెట్టి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నాము ఆంధ్రప్రదేశ్కి, ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్ళబోతున్నామని ఈ విషయాలన్నీ గవర్నర్ గారు చెప్తుంటే వీళ్ళేమో కోతినా కొడుకుల్లాగా అల్లరి అల్లరి చేస్తూ చిల్లర నా కొడుకుల్లాగా బిహేవ్ చేసి అసెంబ్లీ నుంచి బయటకు వచ్చేసి వీడు మెల్లో నల్లకండు వాళ్ళు వేసుకొని జిల్లాని రషీద్ని చంపాడని చెప్పి మేము ఇప్పుడు ఢిల్లీ వెళ్తున్నాం ధర్నా చేయటాకని చెప్పి అడ్డం ఒక రెచ్చగొట్టే విధంగా, ముస్లిం మైనార్టీని రెచ్చగొట్టే విధంగా పోస్టర్లు పట్టుకొని అసెంబ్లీ ముందు తిరుగుతుంటే వాటిని ఒక పోలీస్ ఆఫీసరు లాక్కోపోయారంట. లాక్కోపోయారని ఆడు చూడండి ఎలా తిడుతున్నాడు అసెంబ్లీ ముందు పోలీసుల్ని. మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో, ఎల్లకాలం ఇలా మాదిరిగా ఉండదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. నీ మీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థమేమిటో తెలుసా? అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూడ్ కొట్ట. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నాడు, ప్రజాస్వామ్యం గురించి, ప్రజల గురించి మాట్లాడాలా? పోలీసుల టోపీ మీద ఉన్న సింహాల గురించి నీకు తెలుసా అని మాట్లాడుతున్నాడు వీడు. వీడు అన్ని తెలుసు కాబట్టి 16 నెలలు లోపల అన్ని తెలుసు కాబట్టి 16 నెలలు జైల్లో ఉన్నాడు. సిగ్గురాలేదు కదా ఇప్పుడు నీ దగ్గర ఉన్న డబ్బుతో మెయింటైన్ చేస్తున్నావు కాబట్టి 38 కేసులు ప్లస్ 148 కేసులు ఉన్నా కూడా ఇంకా మాట్లాడుతున్నావు నువ్వు. సిగ్గుండాలి నీకు. నీ మీద ఏత్రిగా కేసు నమోదైంది. ఏది RRR కొట్టిన కేసులో లేకపోతే ఏం కేసు నమోదైందో ఒకసారి నువ్వు చెక్ చేసుకో. 387 అటెంప్ట్ మర్డర్ కేసు, అటెంప్ట్ మర్డర్ కేసు. అది ఎక్కడ? గుంటూరు నారంపాలెం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఎత్తి లోపల అసలు నాకు జరిగిన మొత్తం సిచ్యువేషన్ చూసిన తర్వాత జిలాని చంపాల్సిందే రషీద్ని కాదు సార్, జగన్మోహన్ రెడ్డి గారు. అయితే బ్రహ్మాండంగా ఉండేది దరిద్రం, రాష్ట్రానికి పట్టిన దరిద్రం. ఇటు తెలంగాణకి కావచ్చు, అటు ఏపీకి కావచ్చు, రెండు రాష్ట్రాలకి దరిద్రం వదిలేదు సార్. ఆడు ఏంటంటే ఆడు అంత నీచుడు ఎలా మాట్లాడుతున్నాడండి? పోలీసు మధుసూదన్ రావు అని చెప్పి పోలీసు DSPని పట్టుకుని మాట్లాడుతున్నాడు. ఒళ్ళు బలిసి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు సార్. అధికారంలో ఉన్నప్పుడు ఈ మొండ ఎప్పుడు ఇంట్లో నుంచి బయటకు రాదు. రావును. అధికారంలో ఉంటే మొగుడు చచ్చిన మొండలాగా ఇంట్లో కూర్చుంటాడు. మరి ఇప్పుడేందో పెద్ద మాట్లాడుతున్నాడు. దేని గురించి మాట్లాడుతున్నావు? ఎందుకు ధర్నా చేస్తున్నావు? అసెంబ్లీ సమావేశాలకు నువ్వు ఎందుకు రావట్లేదు? వచ్చి బయట 5 నిమిషాలు కూడా లేడు. గవర్నర్ ప్రసంగం జరుగుతుండగానే అది వినకుండానే బయటకు వచ్చాడు వీడు. అసెంబ్లీ సమావేశాలు కూడా నీ తాడేపల్లి కొంపలో పెట్టుకున్నావు, సిట్టింగ్ వేసావు, అది కూడా చూసాం. ఆ ఫర్నిచరు తీసుకొని వెళ్ళిపోయావు ఇంత బట్టికి ఇలా. కానీ ఒక కోడెల శివప్రసాద్ రావు గారిని మాత్రం చంపిన ఘనత మాత్రం నీకే దక్కింది. ఎట్లా వదిలిపెడతాం సార్ వీడిని? వీడి మీద 3 శ్వేతపత్రాలు ఇవాళ రిలీజ్ చేస్తున్నారు అసెంబ్లీలో, అందుకనే వీడు ఆ వంకతో బయటకు వచ్చాడు వీడు సార్. శ్వేతపత్రాలు రిలీజ్ చేసినా చేయకపోయినా 2019 నుంచే కాదు, వీడు చేసిన దరిద్రాలు. తండ్రిని చంపింది వీడే, బాబాయిని చంపింది వీడే, కోడి కత్తి కేసు వీడిదే, గులకరాయి కేసు వీడిదే, 3 రాజధానులు ఆడిన నాటకం వీడిదే, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వీడిదే, వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేస్తాను, విశాఖ ఉక్కుని మొత్తాన్ని అమ్మేసైనా కానీ 25,000 ఎకరాలు సార్, అది వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇది 100,000 కోట్లు. 100,000 కోట్లు అయ్యి అంట మొత్తం అంట తీసేసంట రాజధాని కోసం కడతారంట. వైజాగ్ ప్రజలు దేనికోసం ఇచ్చారు సార్? 25,000 ఎకరాలు అప్పుడు ఎకరం 1,000 రూపాయలకి ఇచ్చారు. అవును, స్టీల్ ప్లాంట్ పెడతారంటే ఇచ్చారు. ఇచ్చారు. ఆ ప్లాంట్ పెట్టిన తర్వాత తమ కుటుంబ సభ్యులకి ఉద్యోగాలు ఇస్తామంటే ఇచ్చారు. ఇంతవరకు ఆ ఉద్యోగాలు వచ్చినాయా రాలేదా అనేది వేరే విషయం. నువ్వు ఆ 25,000 ఎకరాలు నువ్వు రాయదాన్ని కట్టేది ఏంది? ఎవడో కట్టిన పిల్లాన్ని కడుపులు చేస్తారు, ఎవరో ఇచ్చిన భూముల్లో రాయదాన్ని కడతారు అంటే ఎవరు? పోలీస్ ఆఫీసర్ DSPని డైరెక్ట్ గా బెదిరిస్తున్నాడు ఏంటండి వీడు? ఏం బెదిరి? 11 సీట్లు లేవు వీడికి. 11 సీట్లు లేవు.
కేసులు మాత్రం కావాలి 38+148 కేసులు ఉన్నాయి, నువ్వు ఇంకా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు అంటే సార్ ఇంకా చట్టం తన పని తాను చేసిపోతే తప్ప ఇలాంటి వాళ్ళకి నోరు మూతబడదు. ఓకే చూద్దామండి జగన్మోహన్ రెడ్డి బలు. నీకు వచ్చిన సీట్లు పాకుండా ఉన్న కేసులు ఎన్నో అందరికీ తెలుసు, నువ్వు చేసిన అరాచకాలు అన్ని తెలుసు. నీ బాబాయ్ చంపేయావు అని చెప్పి ఎవరో బయట చెప్పాల్సిన అవసరంలా. షర్మిల ఎవరు? నీ సొంత చెల్లేగా. సునీతారెడ్డి ఎవరు? మీ బాబాయ్ కూతురేగా? వీళ్ళేగా? మా నాన్న చంపింది జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి, భారతీయ అని చెప్పి డైరెక్ట్గా చెప్తున్నారుగా. ఆ దస్తగిరి గారు కూడా బయటే చెప్తున్నాడు కదా, అవినాష్ రెడ్డి తండ్రి వాళ్ళ తండ్రి జైల్లోనే ఉన్నాడుగా. మీరేమో ఏపీలో రాజకీయాలు చేస్తారు, కేసులు పెట్టించుకుంటారు. మీ కేసులన్నీ ఏడున్నాయి? తెలంగాణలోనేగా బాబాయ్ కేసు నడుస్తుంది. ఆ రోజు ఏపీలో వేస్తే న్యాయం జరగదు అని చెప్పే కదా. నీకున్న డబ్బుతో జడ్జిల్ని కొంటున్నావు, లాయర్ని కొంటున్నావు, కోర్టుని కొంటున్నావు, పోలీసుల్ని కొంటున్నావు, ఇవన్నీ అందరికీ తెలుసు. ఇది చూద్దామండి జగన్మోహన్ రెడ్డి బలుపు మాటలు ఇంకా తగ్గించుకోలేదు. 11 సిబిఐ కేసులు ఉన్నాయి, వీడికి 11 సీట్లు వచ్చినాయి, అయినా వీడి బలుపు మాత్రం సిబిఐ అధికారులను కూడా బెదిరించారు కదా సార్. అవును, వీడి బలుపు తగ్గలేదండి, ఇంకా వీడి బలుపు తగ్గలేదు. కడప నుంచి కర్నూలు దాకా వచ్చిన తర్వాత రౌడీ షీటర్లందరినీ రోడ్డు మీద కూర్చోబెట్టి కనీసం సిబిఐ వాళ్ళని రానిచ్చారా? అప్పుడు పోలీసుల్ని తమ కార్యకర్తల్లా వాడుకొని మా చేతిలో ఏమీ లేదు అని చెప్పారు పోలీసులు. ఎన్ని వీడియోల రూపంలో ఉన్నాయి, నువ్వు ఏం చేసావో అన్నీ తెలుసు. ఇప్పుడేంది ఢిల్లీ వెళ్ళటానికి నాటకాలన్నీ, ఢిల్లీ వెళ్ళటానికి ఇప్పుడేంది కేకలేస్తున్నాడు, రంకెలేస్తున్నాడు. వెళ్ళండి అక్కడ, ఢిల్లీకి వెళ్ళండి, అక్కడికి వెళ్తే ఏం జరిగిందో అందరూ తెలుసు. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత దళితులు వస్తారు, ఆదివాసీలు వస్తారు, విజయసాయి రెడ్డికి డిఎన్ఏ టెస్ట్ చేయాలి అని చెప్పి మీ ఎదుట ధర్నా చేస్తారు. అంటే ఇప్పటిదాకా నీ దరిద్రం ఏపీ తెలంగాణ వాటికే తెలుసు, ఢిల్లీ దాకా వెళ్తే ఇండియా మొత్తం తెలిసిద్ది. తెలియాలి ఇప్పుడు, అక్కడికి వెళ్ళాలా నువ్వు? ఢిల్లీ వెళ్ళాలా? నీ ఎదురుగా దళితులు రావాలి, ఆదివాసీలు రావాలి. అసలు ఏపీలో ఏం జరుగుతుంది అనేది ఇండియా కాదు ప్రపంచ దేశాలు మొత్తానికి తెలియాలా. ఓకే ఓకే చూద్దామండి వీడి బలుపు మాటలకి చివరి రోజు. ఇంకా ఏడు తగ్గలేదు సార్, ఇంకా ఇంకా ఇప్పుడు కూడా Y0 175 అంటాడు వీడికి. ఏంటి పడుకున్నాక రాత్రి 1 గంటకి కళ్ళో వస్తాయి. ఇక మా అయ్య, మా నాన్న ఆత్మ చెప్పింది, మా బాబాయ్ ఆత్మ చెప్పింది, నాటకాలు ఆడుతూ ఉంటాడు. నువ్వు ఎన్ని నాటకాలు ఆడినా కానీ నేను బతికున్నంత కాలం ఇంకొకసారి నీకు సీఎం అయ్యే ఛాన్స్ అయితే నేనైతే ఇవ్వదలుచుకోలేదు సార్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, ధన్యవాదాలు అండి.